देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं सुब्रह्मण्यों सुब्रह्मण्यों यो वै स्कन्दपृष्ठः शम्भोः सत्यं ज्ञानं ब्रह्माद्वैतम् ओंकारार्थं प्राहस्मेत्थं సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. వేదముల్లో ప్రధానంగా మనం తరించడానికి శాస్త్రం చెప్పిన గొప్ప మార్గం యజ్ఞం. ఎన్ని రకాల యజ్ఞాలు వేదం చెప్తోంది ఇక్కడ. ఆ యజ్ఞాల్లో ప్రధానంగా ఇష్టులు అంటూ, అంటే యజ్ఞంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక తిథుల్లో ప్రత్యేక కాలాల్లో చేయవలసిన యజ్ఞ విధానాలు, ఇవన్నీ వేదం చెప్తోంది. ఆ యజ్ఞ రహస్యములన్నీ సుబ్రహ్మణ్య కథలో ఉన్నాయి. సరిగ్గా యజ్ఞము, అగ్ని, అగ్ని ఎన్ని రకాలుగా ఉంటాడు, అగ్ని వంశం ఏమిటి, ఈ ప్రస్తావనే మార్కండేయుడు చెప్తూ అగ్ని గురించి చెప్తూ చెప్తూ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తాడు. అంటే ఏదో ఇందులో యజ్ఞపరమైన రహస్యం ఏదో ఉంది. అందుకే సుబ్రహ్మణ్యుని యొక్క చరిత్ర అధ్యయనం చేసి ఆయన్ని స్తోత్రముల ద్వారా, అర్చనల ద్వారా ఆరాధిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం కూడా లభిస్తుంది. యజ్ఞతత్వమే సుబ్రహ్మణ్యుడు. ఇక జ్యోతిష్శాస్త్రపరంగా సుబ్రహ్మణ్యుడికి చాలా ప్రాధాన్యం మనకు కనబడుతున్నది. షట్కృత్తికలు అని అంటున్నాం. షట్కృత్తికలు అంటే కృత్తికా నక్షత్ర సంపుటి. ఆ కృత్తికా నక్షత్ర సంపుటి గగనమండలంలో ఉంటుంది. అంటే షట్కృత్తికలు యొక్క స్తన్యపానం చేసి ఈయన వచ్చాడు అంటే మామూలు మానవకాంతలు గారు వాళ్ళు షట్కృత్తికలు. ఆ షట్కృత్తికలు అంటే నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలం యొక్క శక్తి ఏదో సుబ్రహ్మణ్యంలో మనకు కనబడుతుంది. అంతేకాదు, భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటి అంటే మనం చేసే యజ్ఞయాగాదులకి అంతరిక్ష విజ్ఞానానికి కూడా అనుబంధం ఉందండి. యజ్ఞాలలో మనకి నక్షత్రేష్టి అని ఒక ఇష్టి ఉంది. అంటే నక్షత్ర దేవతలకి ఆరాధన చేయడం యజ్ఞము ద్వారా. మన గ్రహదోషాలు పోవడం కోసం చేస్తూ ఉంటాం కదా గ్రహదేవతలకి. అలాగే మన పుట్టుకు గ్రహాలు ఎలాగో నక్షత్రాలు కూడా అలాగే ఉంటాయి కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఒక్కొక్క కాలంలో ఆ నక్షత్రాల యొక్క పరిస్థితి బట్టి కూడా సుఖదుఖాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకు పెద్ద ఆయన మధ్య చెప్పారు, నాయన గ్రహారాధనలు ఎంత అవసరమో నక్షత్రారాధనలు కూడా అంతే అవసరం. ఒక విధంగా నక్షత్రారాధనలు చేస్తే గ్రహాలు సెట్ అయిపోతాయట. నక్షత్రాలు అంత ముఖ్యం. అందుకే ఆయుష్య హోమాలు మొదలైన చేసేటప్పుడు అతని యొక్క జన్మ నక్షత్రానికి సంబంధించిన దేవత మంత్రాన్ని, ఆ నక్షత్రం యొక్క అధిదేవత ప్రత్యేవతల్ని కూడా జపం చేయించి హవనం చేయిస్తారు. తర్వాత ఇతర నక్షత్రాలన్నింటినీ కూడా కలిపి హోమం చేస్తారు. ఇది నక్షత్ర హోమం, నక్షత్ర ఇష్టి అంటూ రకరకాల పేర్లతో ఉన్నది. ఈ నక్షత్ర యజ్ఞాలు చేసేటప్పుడు మొట్టమొదటి నక్షత్రం ఏంటో తెలుసా? అశ్విని అంటాం మనం, ఏది నక్షత్రాల లెక్కలో. కానీ యజ్ఞంలో మొట్టమొదటి నక్షత్రం కృత్తిక. కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయ అంటూ లక్ష్మీ సహస్రనామాలో ఒక నామం కనబడుతుంది. నక్షత్రేష్టిలో కృత్తిక ఆది భరణి అంత, అంటే కృత్తికా నక్షత్రంతో మొదలుపెట్టి భరణితో పూర్తవుతాయి నక్షత్రముల వరుస. అలా 27 నక్షత్రాలు వస్తాయి. ఎందుకంటే యజ్ఞంలో ప్రధాన అగ్నే కదా. అగ్నికి సంబంధించిన నక్షత్రములు 6, అంటే కృత్తిక నక్షత్ర సంపుటి అగ్ని నక్షత్రం అన్నారు ఇక్కడ. కనుక కృత్తిక అగ్ని నక్షత్రం. అందుకు కృత్తిక ప్రధానమైన కార్తీక మాసంలో అగ్నిప్రధానమైన దీపాలు వెలిగించబడంలో ఇంత ఆంతర్యం ఉందండి. మనం మామూలుగా చేసే వాటిలో కూడా అంత వైదిక రహస్యాలు ఉన్నాయి గమనించండి ఇక్కడ. అలా ఒక్కొక్క ఆచారం వెనక వేద రహస్యాలు చెప్తే వినేవాడికి ఓపిక, చెప్పేవాడికి తీరుకుండాలి కానీ చాలా చెప్పచ్చు. మొత్తానికి అగ్ని నక్షత్రం కృత్తిక, యజ్ఞంలో అగ్ని ప్రధానం కనుక యజ్ఞానికి ప్రథమంగా కృత్తికతోనే చెప్తున్నారు. అందుకే కృత్తిక చాలా విశేషమైనది. ఈ కృత్తిక నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి వారిది. అది ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైన అంశం. అందుకే కార్తీక మాసం ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిదే. అయితే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎంతమంది చేస్తున్నారు, ఎంతమందికి తెలుసు అంటే చాలామందికి సుబ్రహ్మణ్య ఆరాధన తెలియదుట. అలాగ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతట యముడు. ఇది ఒక రహస్యం శివపురాణంలో కనబడుతుంది. ఎందుకంటే కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య దర్శనం ఆరాధన చేస్తే వాడు ఇదివరకు ఏ పాపాలు చేశాడో తెలియదు, కానీ అప్పటి వరకు చేసిన పాపములు దగ్ధమై వాడు ఇంకా యముణ్ణి చూడడు అని యమలోకానికి వెళ్ళడు. అంత గొప్పది సుబ్రహ్మణ్య దర్శనం. అందుకు సుబ్రహ్మణ్య దర్శనం చేసేస్తూ అందరూ పాపాలు పోగొట్టుకుంటున్నట్ట. వెంటనే వెళ్ళి శివుడితో మొరపెట్టుకున్నాడు యముడు, ఇలాగైతే నా లోకం నిండేది ఎప్పుడయ్యా అంటున్నాడు ఇక్కడ. అంటే నిజమే, ఇక రానున్న పాపకాలాల్లో ఆయన్ని చూసే బుద్ధి అందరికి పుట్టదు లేదన్నారు. అందుకు సుబ్రహ్మణ్యుని పరబ్రహ్మగా గ్రహించాలి అంటేనే చిత్తశుద్ధి ఉండాలి, పాపనాశనం కావాలి. ఆయన ఆరాధన అంత గొప్పది, పాపనాశనం చేస్తుంది, ఇహలోకంలోనే ఫలితాలు ఇస్తుందండి. పైదాకా ఎంతో సాధన చేస్తే మరణానంతరం ఫలితములు కాకుండా ఇహలోకంలోనే ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, గ్రహదోష శాంతిని కూడా చేయగలిగేటువంటి శక్తి
సుబ్రహ్మణ్య ఆరాధనలు ఉన్నది. కనుక సుబ్రహ్మణ్యుడి ఆరాధనలు ఎన్ని రహస్యాలు తెలుసుకున్నాం కదా, యజ్ఞతత్వం, జ్యోతిష విజ్ఞానం, యోగ విజ్ఞానం, వేదాంత విజ్ఞానం, ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రకృతి యొక్క, విశ్వము యొక్క రహస్యం కూడా, దీన్నే మనం కాస్మోస్ అంటాం, అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒకనొక రహస్యం దాగి ఉంది. ఈ మధ్య పాశ్చాత్య దేశాల్లో కూడా పరిశోధనలు చేసేని చెప్పారంటే, అంతరిక్ష సంబంధమైన విజ్ఞానం, దానిలో ఉన్న దివ్యత్వం, దానితో మానవులకు ఉన్నటువంటి అనుబంధం, దీని గురించి బాగా కృషి చేసిన దేశం ప్రాచీన కాలంలో భారతదేశం మాత్రమే, అది కూడా హిందూ మతం మాత్రమే అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి హిందూ మతంలో పుట్టడం ఎంత అదృష్టమో తెలిసిందా? ఏదో సుబ్రహ్మణ్యుని దండం పెట్టేసుకుంటున్నాం కానీ కాస్త తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఎంత విజ్ఞానం బయటకు వస్తుంది. యజ్ఞ విజ్ఞానం, మంత్ర విజ్ఞానం, యోగ విజ్ఞానం, జ్యోతిర్విజ్ఞానం, ఇన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఇన్ని శాస్త్రాల బలం కలిగిన ఒకే ఒక్క మతం ఈ భూమి మీద హిందూ మతం మాత్రమే ఇది తెలుసుకోండి. ఇక్కడ అది మనం గర్వించదగ్గది, ఆనందించదగ్గది. ఒక ఆలోచన, ఒక వివేకం, ఒక భక్తి, ఒక జ్ఞానం, ఒక యోగం, ఇన్ని శక్తులు కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. అందులో పుట్టినందుకు గర్విద్దాం. ఆదిశంకరులు లాంటి మహాత్ముని గురువులుగా పొందినందుకు మరింత ఆనందిస్తూ సుబ్రహ్మణ్యుని వద్దకు వద్దాం. కానీ సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రధాన దేవత, అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధన వల్లనే బుద్ధిశక్తి పెరిగిపోతుంది అంటే ఆయన్ని తలంచుకుంటే పలుకులు రావా? చాలా కాలం క్రితం ఒక శివస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన, ఆయన భార్య సుబ్రహ్మణ్య భక్తులు. వాళ్ళు కలగక కలగక సంతానం కలిగింది. కానీ పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ వాడు భయం పుట్టుకుంది, ఎందుకంటే మాటలు రావడం లేదు. అప్పుడే వయస్సు 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాటిపోయింది, మాటలు రావడం లేదు. ఇలా దీనితో వాళ్ళు బాధపడుతూ కొంతకాలం తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి స్వామి వద్ద సేవ చేసుకుందాం, పాపక్షయమై పిల్లవాడికి పలుకులు వస్తాయేమో అని వాళ్ళు ఆ క్షేత్రానికి చేరుకున్నారు. కొద్ది రోజులు ఉన్నారండి అక్కడ. అసలే భక్తులు ప్రేమగా ఆరాధిస్తూ ఉన్నారు, విధానములతో పద్ధతిగా స్వామిని ఉపాసన చేస్తున్నారు. కానీ పిల్లవాడికి ఇంకా మాటలు రాలేదు. వాళ్ళు దీక్షగా అనుకున్న కాలం ఆఖరి రోజు వచ్చింది. తల్లిదండ్రులకి నిరాశ కలిగింది. ఎందుకంటే ఎంత సాధన చేసినా ఫలితం కొంత కూడా కనబడకపోయేటప్పటికల్లా నిరాశ కలగడం సహజం. దానితో వాళ్ళు నిరాశపడి, గొప్ప జ్ఞానుల కుటుంబంలో పుట్టాం మనం, అలాంటి మనకి ఒక మూగ పిల్లవాడు అనేది బాధాకరమైన అంశం. ఒక పని చేద్దాం, ఈ పిల్లవాడిని ఇక్కడ వదిలేద్దాం, ఈ క్షేత్రం కనుక ఎవరో ఒకరు చూసుకుంటారు, మనం రేపు పొద్దున సముద్రంలో మునిగి మరణిద్దాం అని ఇద్దరు అనుకున్నారండి. అనుకుని పడుకున్నారు. ఆ రాత్రి వేళ ఒక బాలరూపంలో సుబ్రహ్మణ్యుడు వచ్చి ఆ పిల్లవాడిని తట్టిలే పెట్టాడు. వెంటనే అతను లేచాడు. 4 చాచు అన్నాడు. 4 చాచాడు పిల్లవాడు. వెంటనే తన షడక్షర మంత్రాన్ని దానిపైన రాసిన అంతర్ధానమయ్యాడు. ఈ పిల్లవాడు వెంటనే లేచి అమ్మా నాన్న అని పిలిచి వాళ్ళని లేపాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిట్రా, ఏం జరిగింది అంటే, ఆ గుహలోంచి ఒక అబ్బాయి వచ్చి నాకు 4 తెరవమని చెప్పి అక్షరాలు రాసాడంటూ, ఇంకా అక్కడ నుంచి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంతోమందో మహాత్ములు తపస్సులు చేసి శాస్త్రాలు అధ్యయనం చేసి చెప్పే మాటల కంటే గొప్ప మాటలు రావడం మొదలుపెట్టాయి. ఆ వయస్సు నుంచే సర్వశాస్త్రములు తిని భాషించే అధ్యయనం అవసరం లేకుండానే వేదాది విద్యలన్నీ అతడి నుంచి ఎప్పుడైతే వెలికి వస్తున్నాయో ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆ మహానుభావుడు ఈశ్వర జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ సంచరించాడు. ఆ వయస్సు నుంచే అతడు గొప్ప గురువు అయ్యాడు. కుమార గురుపర అని పేరు ఆయనకి. ఇది చరిత్ర, నేను చెప్తున్నది పురాణంలో కాదు, ఇట్ ఇస్ హిస్టరీ. ఆయన చేసిన రచనలు నేటికీ దొరుకుతున్నాయి. ద్రవిడ భాషలో చాలామంది వాటి పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఈ మహానుభావుడు ఖ్యాతి ఎంత వ్యాపించిపోయిందంటే భారతదేశం అంతా వ్యాపించింది. ఆయన దక్షిణాపథం నుంచి క్రమంగా ఉత్తరాపథానికి చేరుకున్నాడు, గంగానదీ తీరానికి, కాశీక్షేత్రానికి చేరుకున్నారు. అప్పుడు కాలంలో భారతదేశాన్ని అన్యులు పాలిస్తున్నటువంటి కాలం, వాళ్లే రాజులే. ఆ సమయంలో ఈ మహానుభావుడు గంగలో స్నానం చేసి వస్తూ ఉంటే ఆ రాజుగారికి తెలిసింది దక్షిణాపథం నుంచి ఎవరో వచ్చారు. అతడు మత సహనం కలిగినటువంటి మంచి రాజు. ఆయన నేను కౌరు పంపించాడు, నువ్వు రావయ్యా అని. కానీ మహాత్ముని పిలిచేటప్పుడు ఒక వాహనం పంపడమో పెద్దల్ని పంపడమో ఇది చేయాలిగా, ఆ మర్యాద వాడికి తెలియలేదు. కానీ ఆయన గంగలో స్నానం చేసి బయటకు రాగానే ఒక సింహం వచ్చి ఆయన ముందు కూర్చుందండి. ఇక్కడ ఆయన చూసాడు, ఏమిటా అని ఎక్కమన్నట్టుగా అది కూర్చుందిట. ఈయన వచ్చి కూర్చున్నాక సింహం లేచి ఈయన జాగ్రత్తగా తీసుకువెళ్ళింది రాజభవనానికి. ఆశ్చర్యపోయాడు రాజు. ఆ సింహంపై కూర్చుని వచ్చాడు ఈయన. ఎవరు బాబు నువ్వు అని అడిగితే అనంతమైన వాగ్ధారతో అద్భుతమైన జ్ఞానాన్ని బోధించాడు. వెంటనే రాజు శరణాగతుడైపోయి ఆ జ్ఞానికి. నీకేది కావాలంటే అది కాశీలో ఇస్తాను, నీకేం కావాలో కోరుకో, నువ్వేది కోరుకుంటే ఆ భాగం నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన అప్పుడు ఆలోచన చేసి, కాశీలో అనేక జ్యోతిర్లింగాలు ఉన్నాయి, కేదారేశ్వర జ్యోతిర్లింగం అని ఒకటి ఉన్నది, అది ప్రస్తుతం కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, కేదార్ ఘాట్ అంటారు. అక్కడ కేదారేశ్వర ఆలయం ఉంది, జ్యోతిర్లింగం అది.
నాకు ఆ ప్రాంతం ఏవయ్యా అని అడిగాడు. అది ఆ చుట్టుపట్ల ప్రాంతాన్ని నీకు ఇచ్చేస్తున్న ఆలయం అంతా నీదే అన్నాడు. అప్పుడు ఆయన ఆలయాన్ని కేంద్రం చేసుకుని ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన పరంపరని కాపాడాడు. ఇప్పటికీ కుమారస్వామి మఠం అనే పేరుతో అక్కడ మఠం ఉన్నది. ఆ మఠపు ఆస్తులన్నీ చుట్టుపట్ల ఉన్నాయి. ఆ మఠం వారి ఆధ్వర్యంలోనే కేదారేశ్వర మందిరం నిర్వహింపబడుతున్నది. ఇతరుల దాడికి ఏమాత్రం గురి కాకుండా చక్కగా లభ్యమవుతున్న జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అదొకటి. అసలు హిమాలయ కేదారాల్లో ఉన్నటువంటి కేదారేశ్వరుడికి 16 కళల్లో 2 కళలు మాత్రం అక్కడ ఉన్నాయట. 14 కళలు కాశీలో కేదారలింగంలో ఉన్నాయట. ఇది పురాణం చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఆ క్షేత్రంలో ఈ కుమార గురుపర స్వామి ఉన్నాడు. అందుకే మీరు ఆ గంగా స్నానం చేసి కేదారేశ్వర మందిరానికి వెళ్తుంటే పైన ఒక్కసారి చూస్తే సింహం మీద కూర్చుని ఒక ముసలాయన కనబడతాడు. ఆయనే కుమార గురుపర. చూసి వస్తున్నాం, మఠం కూడా ఉందని తెలుసు. ఆయన చరిత్ర, దాని చరిత్ర వాళ్ళు తెలుసుకున్నాం మనం. ఆ పిల్లవాడండి, సుబ్రహ్మణ్యుడు షడక్షరాయిగా వచ్చిన పిల్లవాడు కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఇంత మహాకార్యం చేసిన మహానుభావుడు. అంతేకాదు, అనేక మంది తరించడానికి పనికొచ్చే అద్భుతమైనటువంటి రచనల్ని అందించినటువంటి ఒక గురువు. ఇతనికి ఇన్ని పలుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? స్వామి అనుగ్రహం వల్ల. ఒక్కసారి ఆ కథను ఒక్కసారి తలంచుకుంటే, చిదే కాషాస్య హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. ఈ వాక్యం ఎంత స్పష్టంగా తెలిసిపోయింది కదా. ఆ చిద్రూపుడైన పరమాత్మ హృదయంలో స్ఫురించగానే ఆశ్చర్యకరంగా పలుకులు నోటి నుంచి వస్తున్నాయి అన్నారు. ఇక్కడ మరి వచ్చేయడానికి ఒక కథను మనం ప్రమాణం చూపించుకున్నాం. ఇలా భగవత్పాద వారి రచన ద్వారా ఒక పురాణ కథ, ఒక చరిత్ర కథ సమయానికి స్వామి స్ఫురింపజేస్తే మనకు సుబ్రహ్మణ్య భక్తుల గాథలు కూడా వెలికి వస్తాయి. అటువంటి మాటతో, స్వామి నీ వల్ల, నువ్వు స్ఫురింపజేయడం వల్లనే నాకు ఈ పలుకులు వస్తున్నాయి. అసలు గొప్ప ఆలోచన వచ్చిందన్న, మన నుంచి ఒక గొప్ప వ్యక్తీకరణ, ఒక ఎక్స్ప్రెషన్ జరిగిందన్న, మన బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చే పరమాత్మ వల్లనే. అది గాయత్రీ మంత్రం యొక్క సార్, బుద్ధిమ్యాన ప్రచోదయాత్. ఆ ప్రచోదనం కలిగించే పరమాత్మయే సుబ్రహ్మణ్యుడు. అందుకే స్వామిని ఒక్కసారి తలంచుకుని ఈ స్తోత్రం చేస్తున్నాను అంటూ ప్రారంభిస్తున్నారు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారి దేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదభావం మహాదేవపాలం భజే లోకపాలం. మయూరాధిరూఢం, ఆయన మయూర వాహనంపై గోచరించాడు. ఆయనకి నెమలి వాహనం మీద కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు. మయూరంపై కూర్చుంటాడు, ఆశ్చర్యం ఇది. మయూరం కూడా ఏ విధంగా వచ్చింది అంటే, అది హిమవంతుడు సుబ్రహ్మణ్యుడికి కానుగ్గా ఇచ్చాడు అని మనకి భారత గాథ చెప్తున్నటువంటి అంశం. అంటే మనవడికి ఇచ్చాడు ఆయన కానుగ్గా. అంతేకాదు, అమ్మవారికి సింహం ఇచ్చినవాడు ఆయనే. మరి అడవులున్న కొండ కదండి, ఏదైనా ఇవ్వగలడు ఆయన. అయితే ఇది ఎవరు? మయూరం వెనుకున్న తత్వాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రతిదాని వెనకాల ఉన్న తత్వచింతనతోనే సుబ్రహ్మణ్యుడు తెలుసుకోవాలి. మయూరం గురించి చెప్పాలి అంటే, మయూరంపై సుబ్రహ్మణ్యుడు ఎన్ని ముఖాలు? ఇందాక షడాస్య అన్నా, చేతులన్నీ 12, కళ్ళు 18ట. వాళ్ళ నాన్నలాగే 3 కళ్ళు ఆయనకి. అలాగా అయితే ఒక్కొక్కసారి భక్తులకు 2 కళ్ళతో కూడా దర్శనమిస్తాడు. 3 కొన్ను మూస్తాడు అగ్నిని. అది మూసాడే తప్ప లేకపోలేదు. కానీ మొత్తానికి ఆయన మొత్తం 18 నేత్రముల వాడు అని శాస్త్రం వర్ణిస్తుంది. 18 కళ్ళవాడు, మరి శివపుత్రుడు కదా, ఆ స్వరూపం ఉంటుంది. పైగా 6 ముఖాలు వాడు. దీని గురించి ఒక రహస్యం చెప్తున్నారు. సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా యజ్ఞస్వరూపుడు అనేది వాళ్ళు మనం ప్రతిపాదన చేస్తున్నాం. యజ్ఞం ప్రధానంగా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యజ్ఞగృహాలు పోయాయి అనుకోండి, యజ్ఞ జ్ఞానం చాలా కోల్పోయాం. మనం పోగొట్టుకున్న అనేక విజ్ఞానాల్లో అదొకటి. కానీ యజ్ఞంలో ప్రధానంగా 1 సంవత్సర కాలం యజ్ఞ దీక్ష నడుస్తుంటుంది. నిత్యాగ్నిహోత్రికుల గృహాల్లో జరిగేది ఒకప్పుడు. వాళ్ళు చేసే ఆ యజ్ఞాల వల్ల సమస్త లోకానికి క్షేమం కలిగేది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ 1 సంవత్సర కాల యజ్ఞములు ఉంటాయి. దర్శపూర్ణమాస ఇత్యాది యజ్ఞములు. ఇవి ఋతువులు బట్టి మారుతూ ఉంటాయి. శరదృతువులో చేయవలసిన యజ్ఞములు వేరు, శిశిర ఋతువులో యజ్ఞములు వేరు, వసంత ఋతువులో యజ్ఞములు వేరు. అలా ఋతువుల్లో, మాసాల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో చేసే యజ్ఞముల విధానములన్నీ మారుతుంటాయి. ఇలా 1 సంవత్సర కాలం ఒక యజ్ఞం అంటే, యజ్ఞముల విధానాలన్నీ కలిపితే 1 సంవత్సర కాల యజ్ఞం అవుతుంది. మళ్ళీ 1 సంవత్సరం అదే తిరిగి ఆవృతం అవుతూ ఉంటుంది. ఇలాగ 1 సంవత్సర రూప యజ్ఞము అన్ని కాలాల్లో ప్రపంచాన్ని, ప్రకృతిని కాపాడుతుంది అని ఋషులు ఏర్పరిచారు. ఆ యజ్ఞంలో 1 సంవత్సర కాలం ఉంది కదా, ఇది ఆలోచించమని చెప్తున్నాడు. సంవత్సరో విషువర్ణై జాస్తేను చరాస్తవ. ఆ వెంటనే సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం అనే మాట వస్తుంది. సంవత్సరో విషువర్ణై, వేద మూలాల్లోకి వెళ్ళి అర్థం చెప్పాలండి ఇక్కడ. వర్ణై, వర్ణం అనే మాటకు అక్కడ
భాష్యం రచిస్తూ విద్యారణుల వారు ఒక మాట అన్నారు, అనేక రకాల రంగులతో కనబడుతున్న మార్పులు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే సంవత్సరం అంతా ఒక్కలా ఉండదు, శిశిరం వచ్చేటప్పటికల్లా రాలిపోతుంటుంది. ఆ రాలడానికి ముందు పత్రాల్లో మార్పులు వస్తాయి, మనం చూస్తూ ఉంటాం. చిగురించినప్పుడు మళ్ళీ ఒక రకమైన వర్ణం, వర్ష ఋతువులో మరొక వర్ణం. కానీ సంవత్సరం మొత్తం మీద ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులన్నీ రకరకాల వర్ణములతో కూడుకుని ఉంటాయి. ఈ రకరకాల రంగురంగుల వర్ణాలకి సంస్కృతంలో మరొక పేరు చిత్రం. చిత్రం దేవానామదగా అదనీకం అనే మంత్రంలో కూడా చిత్ర శబ్దం ఉంది. చిత్రం అంటే చినోతి అనేక వర్ణా ఇది చిత్రం అన్నాడు. అనేక వర్ణములు వెదజల్లుతూ ఉంటే దాని చిత్రం అన్నాడట. ఆశ్చర్యం అని ఒక అర్థం ఉంది, అనేక రంగులు కలది అని కూడా చిత్రశబ్దానికి అర్థం. అది సంవత్సరో విషువర్ణై అంటే అనేక వర్ణాలని వెదజల్లుతున్నటువంటి సంవత్సర రూప ఋతువుల యొక్క క్రమాన్ని, అందులో ప్రకృతిలో వచ్చే మార్పులను చెప్పారు. అవి సంవత్సరాన్ని అనుసరించి వెళుతూ ఉంటాయి మార్పులు, అంతే కదా. సంవత్సర కాలంలో వచ్చేటటువంటి కాలరూపుణ్ణి అనుసరిస్తూ వెళుతుంటాయి. సంవత్సరం అనే కాలంలో ఉన్న యజ్ఞం అంతా సుబ్రహ్మణ్యుడు. సంవత్సరానికి ఎన్ని ఋతువులు అన్నాం? ఆ ఆరు ఋతువులే ఆరు ముఖాలుగా కలిగిన వాడు అన్నారు. ఇక్కడ ద్వాదశ మాసాలే ద్వాదశ హస్తాలుగా కలిగిన వాడు. చూడండి ఇక్కడ మొత్తం సంవత్సర కాలస్వరూపాన్ని సుబ్రహ్మణ్యుడి ముందు పెట్టుకున్నాం. కనుక ఆరు ఋతువులు ఆరు ముఖాలు, ద్వాదశ మాసాలు ద్వాదశ హస్తాలు, అంతే కదా. అలాగే మనకి సంవత్సరంలో తేజస్సు మూడు రూపాలుగా వస్తూ ఉంటుంది, అగ్ని సూర్యుడు చంద్రుడు. ఈ మూడింటి ద్వారానే మనం తేజస్సు పొందుతాం. ఆ మూడే ఆయన నేత్రాలు, మీరు పరిశీలించండి. అయితే ఈ సంవత్సరంలో ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దాని పేరు చిత్రాగ్ని అన్నారు. రకరకాల రంగురంగులతో కూడిన ప్రకృతి యొక్క వర్ణములు, అవన్నీ ఒకదోట తెస్తే అనేక వర్ణాల ప్రకృతి యొక్క సౌందర్యమే పురివిప్పిన నెమలి అన్నారు. ఇక్కడ ఇది వేదం ప్రకారంగా మనం అర్థం చెప్పుకున్నాం. కనుక నెమలి చిత్రాగ్ని అంటే ప్రకృతిలో కలిగేటటువంటి సంవత్సర మార్పులు. ఆ చిత్రాగ్నిపై కూర్చున్న వాడెవడు? సంవత్సరూప యజ్ఞమూర్తి. సంవత్సరం యొక్క ఆరు ఋతువులే ఆరు ముఖాలే, ద్వాదశ మాసాలే ద్వాదశ హస్తాలే ప్రకాశిస్తున్నటువంటి సుబ్రహ్మణ్య తత్వం మయూరాధిరూఢం. ఇది భావించాలండి. ఇక్కడ ఇది సామాన్యులకి జ్ఞానం భావం అంత తేలిగ్గా దొరకవు గనక వాళ్ళకి రూపం చెప్పి దండం పెట్టుకుని చాలంటారు. ఇక్కడ దండం పెడితే ఎప్పటికో జ్ఞానం వస్తుంది. అంతేగాని ఆరు ముఖాలు ఏంటండి, పన్నెండు చేతులు ఏంటండి, ఎక్కడైనా నమ్మశక్యమా అని ప్రశ్నించి ఊరుకోవడం కాదు. అసలు ఏ దేవుళ్ళకైనా ఆరు ముఖాలు ఉంటాయా అన్నాడు ఒక ఆయన. ఎవరికీ ఉండవు, వాళ్ళకే ఉంటాయి కనుక వాళ్ళు దేవుళ్ళు అంటారు అని చెప్పారు. ఇక్కడ అందరికీ ఉన్నట్టుంటే వాళ్ళు మనుషులు అంటారు, మనకు లేని వాళ్ళకు ఉంటాయి. కనుకనే హిందూ మతంలో ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క తత్వాన్ని మనకు చెప్తూ ఉంటారు, ఇది గ్రహించాలి. ఇలా సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖాల వాడు, ఆయన అనుగ్రహిస్తే ఒక్క ముఖంతో కూడా కనబడతాడు, అందంగా రెండు చేతులతోనూ ఉంటాడు ఆయన. అలా ఉన్న రూపాలు ఉన్నాయి, ఇలాగున్నాడు ఆయన. ఇష్టం ఏ రూపమైనా ధరించగలడు భక్తులను అనుగ్రహించడం కోసం. ఈ సంవత్సర స్వరూపంగా, సంవత్సర యజ్ఞ స్వరూపంగా చిత్రాగ్ని అనే నెమల మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, వేదం చెప్పిన భావ ప్రకారంగా మన సుబ్రహ్మణ్యుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకు మయూరాధిరూఢం అన్నప్పుడు అది భావించవలసిన ప్రధానమైనటువంటి తత్వము. మహావాక్య గూఢం, తర్వాతి మాట మహావాక్యములయందు రహస్యముగా చెప్పబడినవాడు. మహావాక్యాలు అంటే వేదాంతమునందు చెప్పబడ్డ వాక్యములు. ప్రధానంగా నాలుగు మహావాక్యాలు చెప్తారు, కానీ ఇంకా మహావాక్యాలు వేదాంతంలో చాలా ఉన్నాయి. వీటిని తర్వాత తర్వాత మహాత్ములు మహావాక్య రత్నావళి అనే పుస్తకం రచించారు. మహావాక్య రత్నావళి అంతా కూడాను జీవబ్రహ్మైక్యం గురించి తెలియజేసేటువంటి శాస్త్రవాక్యాలను ఒక చోట పెట్టుంటుందండి. అయితే ప్రధానంగా నాలుగు మహావాక్యాలు చాలామందికి తెలిసినవి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. నాలుగు వేదముల నుంచి, నాలుగు వేదాలకు సంబంధించిన నాలుగు ఉపనిషత్తుల నుంచి తీసుకురాబడినటువంటి నాలుగు మహావాక్యములు. వీటి సారమేంటి? ఆత్మయే బ్రహ్మము. ఆత్మ అంటే శరీరాదులు కాదు, శరీరాదులు కంటే విలక్షణమైనది. శరీరాదులకు చైతన్యం ఇస్తోంది కానీ శరీరాది వికారాలు లేనటువంటిది ఏదో అదే నా యొక్క స్వస్వరూపము, అదే బ్రహ్మము అని చెప్పడం మహావాక్యాల సారం. అలా మహావాక్యముల ద్వారా ఏ పరబ్రహ్మతత్వం ప్రతిపాదింపబడుతున్నదో ఆ పరబ్రహ్మతత్వమే సుబ్రహ్మణ్యుడు. అది మహావాక్య గూఢం అనే మాటలో చెప్తున్నది ఇక్కడ. అంటే వేదాంతం ప్రతిపాదించిన జ్ఞానమే సుబ్రహ్మణ్యుడు. స్పష్టంగా చెప్పారు, నీకేం కావాలి ఇక్కడ? ఉదాహరణకి మన శరీరంలో ఆత్మస్వరూపం ఉంది కదా, ఉంది అని తలూపడానికి కావలసిన చైతన్యం పేరు ఆత్మ. తలూపిందిగా తలూపడానికి చైతన్యం ఒకటి ఉంది, ఆ చైతన్యం నీ అసలు స్వరూపం. ఊపే తల కాదు, ఊపించే చైతన్యం నీ అసలు స్వరూపం, అది గ్రహించమని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ అనే తత్వం ఎక్కడుందయ్యా అంటే శరీరంలో ఉంది. కానీ ఆత్మశక్తి శరీరం ద్వారా తెలుస్తుంది కదా. ఇప్పుడు శరీరంలో ఎన్ని ముఖాలు ఉన్నాయో చూడన్నాడు. ఏంటంటే ఒక ముఖమే కదా, కాదు ఎన్నున్నాయి పరిశీలిద్దాం.
శరీరంలో పంచభూతాలు ఉన్నాయా లేదా ఒప్పుకుంటున్నాం. పంచభూతాలు ఉన్నాయంటే పంచభూతముల యొక్క గుణములైన శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయంటే పంచభూతాలతో నిర్మితమైన పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు నాలుగైదులు అయ్యాయి. ఇవన్నీ పనిచేయాలంటే పంచ ప్రాణాలు ఎన్ని ఉన్నాయండి? పంచతత్వం ఉంది. ఈ పంచతత్వంతో పట్టుకుని నేను అనొక భావం ఉంది, అది లేకపోతే ఇదేదీ లేదు, అంతే కదా. నేను ఇంద్రియాలు, నేననే తగిలిస్తే కానీ పనిచేయట్లేదు. కనుక ఐదు ప్లస్ నేననే భావం కలిపితే ఎన్నయ్యే? ఈ ఆరుంటికి ఆధారమైన చైతన్యం ఏదో అది ఆరుముఖాల సుబ్రహ్మణ్యుడు అన్నాడు. ఇక్కడ ఇంకోటి కాదు, ఇక్కడ ఋతువర్ణం నుంచి ఇక్కడికి వచ్చాం. కనుక మొదట మయూరాధిరూఢం అన్నప్పుడు యజ్ఞతత్వముగా కర్మకాండ యందు చెప్పబడ్డ సుబ్రహ్మణ్య తత్వం చెప్పబడింది. మహావాక్య గూఢం అన్నప్పుడు జ్ఞానకాండైన ఉపనిషత్తుల యందు జ్ఞానరూపుడువే నువ్వు చెప్పబడుతున్నావు. కనుక పరమేశ్వరుడికి రెండు రూపాలు ఉంటాయి. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి. వేదములు కర్మకాండ జ్ఞానకాండ రెండే. ఆ కర్మకాండలు యజ్ఞరూపంగా చెప్పబడ్డవాడు నువ్వే, జ్ఞానకాండైన ఉపనిషత్తులో బ్రహ్మముగా చెప్పబడ్డవాడు నువ్వే. మొదట చేసిన యజ్ఞ రూపములు పాపాలని పోగొట్టి సద్గతులు ఇస్తాయి, తర్వాత చెప్పబడ్డ జ్ఞానము మోక్షాన్ని ఇస్తుంది, అంతే. కనుక సద్గతులు ఇవ్వాలన్నా మోక్షం ఇవ్వాలన్నా వేద ప్రతిపాద్యుడైన పరమాత్మే ఇవ్వాలి. అందుకే మయూరాధిరూఢం అన్న వాక్యంలో సమస్తమైన వైదికమైన యజ్ఞములన్నీ చెప్పాడు. మహావాక్య గూఢం అన్న దాంట్లో సమస్త వేదాంత విజ్ఞానాన్ని చెప్పాడు. అక్కడ ఇక్కడ చెప్పబడ్డవాడు నువ్వేనయ్యా అన్నాడు. ఇక్కడ దాన్ని బట్టి సుబ్రహ్మణ్యుడు పరిపూర్ణ యజ్ఞస్వరూపుడు, పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఈ విషయాన్ని ఎంత అందంగా అందిస్తున్నాడు. ఇక్కడ మరికొంచెం అందంగా మేళవించి చూస్తే స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. తాత్వికంగా సుబ్రహ్మణ్యుని దర్శించుట, అది దీనిలో చెప్తున్న అంశం. పురుషో విష్ణు ఋత్యుక్త శివోవా నామత స్మృత ప్రకృతి శ్రీర్మహాలక్ష్మి ఉమా పద్మనిభేక్షణ సత్ సంయోగాత్ అహంకార సచ సేనాపతిర్గుహ. ఇది స్కంద పురాణంలో వాక్యం. ఎంత లోతైన మాట చూడండి. పురాణాలంటే కథలు అనుకునేటువంటి అజ్ఞానంలో మునిగిపోయిన జాతికి అరే అందులో కూడా ఎంత జ్ఞానం ఉందో చెప్తున్నాడు ఇక్కడ.